బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో మరోసారి వర్షాలు దంచుకొడుతున్నాయి. అస్నా తుఫాన్ ప్రభావం ఇప్పటికే మొదలైనట్లు కనిపిస్తుంది. రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్షం కురిసింది. ఇవాళ పలుచోట్ల భారీ వర్షాలు పడే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ చెబుతుంది. ఇప్పటికే వరదలతో విజయవాడ వణికిపోతుంది. ఈ క్రమంలో మరోసారి భారీ వర్షాలు పడతాయని చెప్పడంతో జనం కలవరపడుతున్నారు. తొమ్మిది జిల్లాలకు వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ జారీ చేస్తుంది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో భారీ వర్షాలు పడవచ్చని చెబుతున్నారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో రాత్రి వర్షం దచ్చుకొట్టింది. కృష్ణా గోదావరి నదీ పరివాహక ప్రాంత ప్రజలు, లంక గ్రామవాసులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల వారిని పునరావాస కేంద్రాలకు తరలించారు. భారీ వర్షాల నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు. అస్నా తుఫాన్ ప్రభావంతో రాజమండ్రిలో భారీ వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ధవళేశ్వరం బ్యారేజ్కు భారీగా వరద వచ్చే అవకాశం ఉంది. ఈ క్రమంలో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. రాజమండ్రిలో భారీ వర్షంకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా అయితే నిన్న రాష్ట్రం నుంచి విస్తారంగా వర్షం కురుస్తున్నాయి. ఏదైతే అన్నాస్ తుఫాన్ నేపథ్యంలో అయితే వర్షాలు భారీగా కురుస్తున్నాయని చెప్పుకోవాలి. ఏదైతే లోతట్టు ప్రాంతాల్లో ఉన్నాయి ఇప్పటికే జలమైన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అలాగే రాజమండ్రిలో అత్యధికంగా 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవడంతో కంబాల్ చెరువు కావచ్చు, రైల్వే స్టేషన్ సెంటర్ కావచ్చు, ఇవన్నీ కూడా తాత్కాలికంగా మునిగిపోయిన పరిస్థితి అయితే రాజమండ్రిలో కనిపిస్తున్నాయి. ఇప్పటికే జిల్లా కలెక్టర్ అప్రమత్తమయ్యి ఏదైతే పాఠశాల అన్నింటికి కూడా సెలవు ప్రకటించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే ఒక పక్క నుంచి ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షానికి కూడా అయితే వరద నీరంతా కూడా కిందకి విడుదల చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే భద్రాచలం వద్ద అయితే ఇప్పటికే 43 అడుగులకి అయితే నీటి మొత్తం చేరుకుంది. అయితే మొదటి ప్రమాద హెచ్చరికను భద్రాచలం వద్ద అయితే ఇప్పటికే జారీ చేశారు అధికారులు. ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే ధవళేశ్వరం వద్ద కూడా భారీగా వరద నీరు చేరుతుంది. ప్రస్తుతం అయితే మనం రాజమండ్రి పుష్కర్ ఘాట్ వద్ద ఉన్నాం. పుష్కర్ ఘాట్ వద్ద చూడొచ్చు ప్రస్తుతం అయితే 50 అడుగుల వరకు కూడా ఇక్కడ నీటి మట్టం చేరుకున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం క్లియర్గా. ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే మొత్తం 175 గేట్లను అధికారులు ఎత్తివేసి 640,000 క్యూసెక్లను అయితే సముద్రంలోకి విడుదల చేస్తున్నట్టుగా ప్రస్తుతం అయితే నీటిపారుదల శాఖ అధికారులు చెప్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మొత్తం జిల్లా యంత్రాంగం అంతా కూడా పూర్తిగా ఎలర్ట్ అయిందని చెప్పుకోవాలి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఎవరైతే లోతట్టు ప్రాంతవాసులు ఉన్నారో వారందరినీ కూడా ఎలర్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తున్నాయి. ఎక్కడైనా ఏటుగట్లు కూడా పరిశీలిస్తున్నారో పూర్తి స్థాయిలో, ఏదైనా గండిపడే అవకాశం ఉందా, వరదలు వస్తాయి అనే నేపథ్యంలో అయితే గండిపడే అవకాశం ఉందని కూడా పూర్తిగా క్రాస్ చెక్ చేసుకున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. అలాగే కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు పరిస్థితిని అంతా కూడా పర్యవేక్షిస్తున్న పరిస్థితులు అయితే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కనిపిస్తున్నాయి. అలాగే చూసుకున్నట్లయితే ఏదైతే ఏజెన్సీ ఏరియాలో ఉన్నాయో, ఏజెన్సీ ఏరియాలో అయినా చింతూరు డివిజన్ మొత్తం అంతా కూడా పూర్తి స్థాయిలో ఎలక్ట్ అయ్యారు. పూర్తిగా 4 మండలాలకు కూడా 4 ప్రత్యేక అధికారులను నియమించి ఏదైతే పరిస్థితిని అంతా కూడా పూర్తిగా అబ్జర్వేషన్ పెట్టిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. అయితే ఐటీడీఓ అయితే ప్రస్తుతానికైతే భర్త అయితే పూర్తిగా అధికారులందరినీ కూడా అలర్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. అలాగే చూసుకున్నట్లయితే ఇక్కడ రాజనగరం హైవే మీద ఇప్పటికే రాజనగరం ఏదైతే నేషనల్ హైవే 16 ఉందో ఇప్పటికే నీరు చేరుకున్న పరిస్థితి అంతా కూడా కనిపిస్తోంది. అలాగే చూసుకున్నట్లయితే మనకి ధవళేశ్వరం కూడా ఇక్కడ నీటి మట్టం సుమారుగా 10 అడుగులకు చేరుకుంటుంది. 640,000 క్యూసెక్ల నీరు అంతా కూడా సముద్రంలోకి విడుదల చేస్తున్నారు అధికారులు. పూర్తి స్థాయిలో చూసుకున్నట్లయితే అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కూడా ముమ్మడి వరంలో అయితే రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలకి ఏదైతే తహసీల్దార్ ఆఫీస్ అవ్వచ్చు, పోలీస్ స్టేషన్ అవ్వచ్చు, ఇదంతా కూడా నీటి మునిగిన పరిస్థితి అంతా కూడా కనిపిస్తుంది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే మత్స్యకారులు కూడా వేట నిషేధం విధించారు. ఏదైతే కాకినాడలో సముద్రంలో కూడా అలలు అయితే బీభత్సంగా వస్తున్న నేపథ్యంలో చూసుకున్నట్లయితే ఎవరు కూడా మత్స్యకారులందరూ కూడా 4 రోజుల వరకు వేటకు వెళ్ళొద్దంటూ కూడా అధికారులు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి అయితే ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా కనిపిస్తున్నాయి. ఏదైనప్పటికీ కూడా అన్నాస్ తుఫాన్ అయితే పూర్తి స్థాయిలో ఇంకా భారీ వర్షాలు వచ్చే అవకాశం కనిపిస్తున్న నేపథ్యంలో అయితే అధికారులు పూర్తి స్థాయిలో అలర్ట్ అయ్యారు. ఎవరైనా ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేసే పరిస్థితి అయితే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కనిపిస్తున్నాయి. ఇది ఇక్కడ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో తాజా పరిస్థితి. కెమెరామ్యాన్ రవితో శంకర్, బిగ్ టీవీ, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా.